Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రుల సరికొత్త ప్రతిపాదన కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం మారుతుందా? ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఎప్పుడు? కొద్ది రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ప్రధానంగా వినిపిస్తున్న డిస్కషన్ ఇదే. ప్రస్తుతం ఉన్న మంత్రులు తాము ఎంతకాలం ఇంకా పదవుల్లో ఉంటామో తెలియదంటూ నైరాశ్యంలో కనిపిస్తున్నారు. తమకు మంత్రి పదవి ఖాయమనే నమ్మకంతో ఉన్నవారు సీఎం ప్రకటన వైపు చూస్తున్నారు. 2019 జూన్ 8 జగన్ కేబినెట్లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారిని మంత్రులుగా ఎంపిక చేసిన సమయంలోనే 2.5 ఏళ్ల మాత్రమే పదవుల్లో ఉంటారని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90% వరకు మార్పులు తప్పవని చెప్పారు. దీంతో సీనియర్లు కొందరు కంటిన్యూ అవుతారనే అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 8కి మంత్రులు బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సీఎం సైతం వేగంగా అడుగులు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. డిసెంబర్ 7లోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి తాజాగా ఒక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా చాలా కాలం పాలనా వ్యవహారాలపైన ఫోకస్ చేయలేకపోయామని, తమకు మరో 6 నెలల సమయం ఇవ్వాలని ప్రతిపాదించినట్లుగా సమాచారం. అయితే కరోనా ఏపీకి మాత్రమే పరిమితం కాలేదని, అయినా ఆ సమయంలోనూ మంత్రులుగానే కొనసాగారనే విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. సీఎం వారి వినతిపైన ఎటువంటి హామీ ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. సీఎంకు ప్రస్తుత మంత్రులను మరో 6 నెలలు పొడిగించే ఆలోచన ఉంటే ఖచ్చితంగా వారి వినతికి సానుకూలంగా స్పందించేవారంటూ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడున్న వారికి 6 నెలల కాలం పొడిగిస్తే కొత్తగా వచ్చే మంత్రులు 6 నెలల సమయం తగ్గిపోతుందని, ఎన్నికల పేరుతో 6 నెలలు ముందుగానే 2024 ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉన్నందున వారికి 7.5 మాత్రమే పదవుల్లో కొనసాగే పరిస్థితి ఏర్పడుతుందనేది మరో విశ్లేషణ. అయితే మంత్రి బాలినేని ఇప్పుడున్న మంత్రులను పూర్తిగా తప్పించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఆ తరువాత జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలకు సంబంధించి సంసిద్ధతపైన మంత్రులకు సూచనలు చేశారు. ప్రశాంత్ కిషోర్ టీం వచ్చే ఏడాది నుంచే వైసీపీ కోసం పనిచేసేందుకు వస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. ఎక్కడ మంత్రివర్గం విస్తరణ, ఉన్నవారిని తప్పించడం వంటి అంశాల గురించి ప్రస్తావించలేదు. బాలినేని వ్యాఖ్యలపైన రియాక్ట్ కాలేదు. దీంతో బాలినేని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆచరణలో అమలు కాబోతున్నాయంటూ వైసీపీ నేతలు డిసైడ్ అయిపోయారు. కొద్ది రోజులుగా కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సైతం అదే విషయాన్ని పరోక్షంగా ఖరారు చేస్తున్నాయి. ఇక సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా సీఎం జగన్ తన కేబినెట్ ప్రక్షాళనపైన ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రులు మారినా సామాజికంగా మాత్రం ఎక్కడా లెక్క తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో చోటు చేసుకునే రాజకీయ సమీకరణాలు, వాటి ప్రభావం పడే వర్గాలను పరిగణలోనికి తీసుకుని సీఎం ప్రాధాన్యత ఇస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు వర్గాలకు ఈసారి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో గోదావరి, ఉత్తరాంధ్రకు కీలక పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మిషన్ 2024 పేరుతో రాజకీయంగా ఇప్పటి నుంచే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే సిద్ధమయ్యేందుకు సీఎం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో మంత్రులకు స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.